వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హిందూ మతంలో మత మార్పిడులు ఎక్కువయ్యాయని, మత మార్పిడి అంటే కన్నతల్లిని మార్చుకోవడమే అని అభినవ వివేకానంద బిరుద అంకితుడు, వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శ్రీ బాలశివ యోగేంద్ర మహారాజ్ తెలిపారు. మైదుకూర్లో బాలశివయోగి హైస్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేటి పరిస్థితులలో హిందూ మతంలో మత మార్పిడులు ఎక్కువయ్యాయని, హిందువులను సంఘటితం చేయడం కోసం దేశవ్యాప్తంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజున రథయాత్ర ప్రారంభిస్తున్నామన్నారు. హిందూ మత ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఎలుగెత్తి చాటాలి అని నిర్ణయించుకున్నానని సీనియర్ వీరారెడ్డి, నాగార్జునబాబు, శివరామయ్య, జస్టిస్ సీతారాం మొదలగు వారితో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, హిందూ మతం నేడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, హిందూ మతాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు. నేను ఆధ్యాత్మికవేత్తగా, ఒక హిందూ రిలీజియస్ లీడర్గా 1893లో స్వామి వివేకానంద గారు అడ్రస్ చేస్తే అమెరికాలో చికాగోలో సర్వమత సమ్మేళనంలో కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత 1993లో అదే చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో నేను అధ్యక్ష స్థానాన్ని వహించి హిందూ మత ఔన్నత్యాన్ని మరొకసారి వెలుగెత్తి చాటాను. ఆనాటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు నాకు అభినవ వివేకానంద అనే టైటిల్తోటి ఢిల్లీలో సన్మానం చేశారు. అటువంటి ఆధ్యాత్మికవేత్తనైనటువంటి నేను నేటి ప్రస్తుత పరిస్థితులను బట్టి నాకు చాలా బాధ కలుగుతున్నది. ఎందుకంటే హిందూ మతము జాగరణ అంటే హిందూ మతంలో అవేర్నెస్ తగ్గింది. అందరూ కూడా హిందూ మతం మీద పడి కన్వర్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఒక తల్లి మార్చుకున్నట్టే మత మార్పిడి అంటే, ఆ విషయాన్ని అందరికీ తెలియచేయాలని నేను మరొక్కసారి, కరోనా వచ్చి బయటపడ్డాను కాబట్టి మళ్ళీ నా యొక్క జీవితాన్ని పునరంకితం చేస్తున్నాను. ఈ అవేర్నెస్ గురించి నేను ఆసేతు హిమాచలం రథయాత్ర చేయాలని సంకల్పించాను. రేపు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు మొదలుపెట్టి నేను రథయాత్ర చేయాలనుకుంటున్నాను. హిందూ మతం యొక్క సంఘటితము హిందూ యూత్ను అవేర్నెస్ చేయాలి అన్నటువంటి సంకల్పం చేత నేను ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాను. దానికి సలహాదారులుగా ఒక న్యాయకోవిదులైనటువంటి వీరారెడ్డి గారిని, నాగార్జునబాబు గారిని, అడ్వకేట్ శివరామయ్య గారిని, సీతారాం గారిని